తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన వివాదం కుట్రపూరితమన్నారు కేసీఆర్. కొందరు వ్యక్తులు, పార్టీలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఈ కథను నడిపాయని, చివరకు ఏమీ లేదని తెలిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో అన్నారు. సున్నితమైన ఇంటర్ పరీక్షల అంశాన్ని రాద్ధాంతం చేయడం, విద్యార్థుల మనోభావాలను దెబ్బతీయడానికి పూనుకోవడం దారుణమని చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి అమెరికా పర్యటనకు వెళ్లిన జగన్ దుబాయ్లో కొద్ది సమయం గడిపారు. ఫ్లైట్ ఇంటర్చేంజ్ కోసం దుబాయ్లో జగన్ ఆగడంతో అభిమానులు ఆయన్ని చుట్టుముట్టారు. జగన్ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మెట్రో రైల్లో ఒక్కరోజులో ప్రయాణించే వారి సంఖ్య 3 లక్షలకు దాటింది. బుధవారం ఒక్కరోజే 3,06,000 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం స్టేషన్ వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దేశంలో గాడ్సే వారసులు ఇంకా ఉండాలని, ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నందుకు ఏదో ఒకనాడు తనను చంపేస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయినా తాను మాత్రం పోరాటం ఆపబోనని, మైనార్టీ వర్గాల కోసం ప్రాణాలు వదిలేందుకైనా సిద్ధమేనని అన్నారు. జమ్మూ కశ్మీర్ విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఉండాల్సిందని ఓవైసీ అభిప్రాయపడ్డారు. దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడని టీడీపీ అధినేత చంద్రబాబు చమత్కరించారు. పరోక్షంగా ఏపీ సీఎం జగన్ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్ భ్రమరావతి అంటూ అబద్ధాలు చెప్పారో వాళ్ల చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం సచివాలయానికి చేసిన విద్యుత్ దీపాల అలంకరణ ఫోటోలను చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అన్నా క్యాంటీన్ల మూసివేతపై ధర్నాకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల వద్ద నిరసన తెలపాలని నిశ్చయించాయి. అన్నా క్యాంటీన్లను అకారణంగా మూసివేసిన వైసీపీ ప్రభుత్వం పేదవారిపై కక్ష తీర్చుకుంటుందన్నారు. క్యాంటీన్లకు మీకు నచ్చిన పేరు పెట్టుకుని వెంటనే పునఃప్రారంభించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ను టాలీవుడ్ పెద్దలు కలిసి శుభాకాంక్షలు చెప్పాలని మాత్రమే తాను సూచించానని ఎస్విబిసి ఛానల్ చైర్మన్ వైసీపీ నేత పృథ్వీ తెలిపారు. అంతే తప్ప తాను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ను ఎవరు విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్పై రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ఉధృతి కారణంగా కృష్ణా జిల్లా కలెక్టర్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. మరోవైపు అమరావతిలో కృష్ణా వరద కరకట్టను తాకింది. ఇళ్ళు పంట పొలాల్లోకి వరద నీరు చేరినా చేరుకుంది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద పుష్కర్ నగర్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. జలదిగ్బంధంలో 19 గిరిజన గ్రామాలున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రముఖ నేతలు బీజేపీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని వాజ్పేయి స్మారకం అటల్ సదైవ్ వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన వాజ్పేయి గత సంవత్సరం 16th తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.
జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు చైనా వంతపాడింది. కశ్మీర్పై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరుతూ పాక్ లేఖ రాయగా దాన్ని సమర్థిస్తూ చైనా మరో లేఖ రాసింది. భారత్ పాకిస్తాన్ సమస్యను ఎజెండాలో పెట్టాలని, దీనిపై రహస్య సంప్రదింపులు జరపాలని చైనా ఆ లేఖలో కోరింది. తమిళనాడులో దొంగలతో పోరాడిన వృద్ధ దంపతులకు సాహస పురస్కారం వరించింది. షణ్ముగవేల్, సెంతామరై దంపతులకు సీఎం పళనిస్వామి ఈ పురస్కారం అందజేశారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కళ్యాణీపురంలో కత్తులతో ఇంట్లోకి చొరబడిన దొంగలను ఈ వృద్ధ దంపతులు తరిమికొట్టారు. దక్షిణాదిన ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే అవార్డుల కార్యక్రమం సైమా ఈసారి ఖతర్లోని దోహాలో జరిగింది. ఆగస్టు 15న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో రంగస్థలం చిత్రానికి గాను రామ్ చరణ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇక ఉత్తమ నటిగా మహానటి చిత్రానికి గాను కీర్తి సురేష్ ఎంపికైంది. రాధికా చేతుల మీదుగా కీర్తి అవార్డు అందుకుంది. ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండడం వలన సైమా వేడుకలకి చరణ్ హాజరు కాకపోవడంతో ఉత్తమ నటుడి అవార్డుని చిరు అందుకున్నారు. ఆగస్టు నెలలో సెలవులు అధికంగా ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్లను దాటుకుని భక్తులు వెలుపలికి వస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. నియంత్రణ రేఖ వెంబడి ఉరి, రాజౌరి సెక్టార్లలో భారత సైన్యం కాల్పులకు 3 పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. గురువారం పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల భారత్ ధీటుగా స్పందించాల్సి వచ్చిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇది ఎదురు కాల్పులకు దారితీయడంతో 3 పాక్ సైనికులు మరణించారు. అయితే భారత సైనికులు 5 చంపామని దాయాది దేశం ప్రకటించుకోగా దీన్ని భారత్ ఖండించింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 66 టీవీ.